హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఆలు వంకాయ కర్రీ రెసిపీ నేర్చుకుందాం. ఇది చాలా ఈజీ రెసిపీ. నేను చెప్పే మెథడ్స్లో చేస్తే చాలా ఈజీగా ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. వెంటనే ఒక బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ త్వరగా మీకు అందుతాయి. సో వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఇది ఒక్క కర్రీయే కాదు, చాలా రెసిపీస్ నేను ఆల్రెడీ అర్ణ కిచెన్ అండ్ బ్లాగ్స్లో పోస్ట్ చేశాను, అవి కూడా చూసి మీరు మీ కామెంట్ చెప్పండి. మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడైన తర్వాత అందులో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు వెజిటేబుల్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు చిటపట్లు ఆడిన తర్వాత ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. నేను మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను. 1/4 కిలో వంకాయలు, 1/4 కిలో ఆలుగడ్డలు, మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్గా ఒక 6 మెంబర్స్ వరకు కర్రీ వస్తుంది ఇది. సో ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకో. వీటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. సో బాగా కలుపుకున్న తర్వాత మూత వేసుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ అనేవి, అందులో వాటర్ అనేది బయటకు వచ్చేసి ఫ్రై అయిపోతాయి. పసుపు బాగా ఆనియన్స్ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. మనం ఒక 2 నిమిషాలు మూత వేసి చూస్తే చూడండి, 2 నిమిషాలు మూత వేసి మగ్గించుకుంటే సరిపోతుంది, ఆనియన్స్ అనేవి బాగా మగ్గిపోతాయి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఫ్రెష్గా నూరుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి. సో ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత 1/4 కిలో ఆలుని స్క్వేర్ పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత మనం వంకాయ ముక్కల్ని సాల్ట్ వేసిన వాటర్లో వేసుకుంటే ఎక్కువసేపు నల్లగా అవ్వకుండా ఉంటాయి. చూడండి, ఇలా తెల్లగా ఉంటాయి. మనం ఎంతసేపటి తర్వాత అయినా ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి. మనకి వంకాయ అనేది ఆలు అనేది కూడా త్వరగా కుక్ అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు రెండు కూడా. సో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత వేసుకుని మగ్గించుకుందాం కొంచెం సేపు. చూడండి, ఆలు కుక్ అయిపోయింది, ఆల్మోస్ట్ వంకాయ కూడా కుక్ అయిపోయింది. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. మీడియం సైజ్గా 2 టమాటాలు వేసాను, ఎక్కువ కూడా కాదు. ఇప్పుడు కర్రీకి సరిపడేంత సాల్ట్ వేసుకుందాం. వీటిని బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది ఆనియన్స్కి
బంగాళాదుంపకి వంకాయకి టొమాటోకి అన్నిటికీ పట్టేటట్టుగా కలుపుకోవాలి. మనకి వంకాయ అనేది మొత్తం స్మాష్ అవ్వకుండా కలుపుకోవాలి జాగ్రత్తగా. కలుపుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత వేసుకుందాం మనం టమాటో అనేది మెత్తగా మగ్గడానికి. చూడండి ఫ్రెండ్స్, టొమాటో కూడా మగ్గిపోయింది. సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాం. కర్రీ త్వరగా అయిపోతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి వెజిటేబుల్స్ వండాలి 2-3 రకాలు అన్నప్పుడు ఖచ్చితంగా ఆలు వంకాయ కర్రీ ఉంటుంది అందులోనే. ఇప్పుడు కర్రీకి సరిపడేంత కారం వేసుకోవాలి. ఎవరికి టేస్ట్కి తగినంత వాళ్ళు వేసుకోవాలి కారం. ధనియాలు జీలకర్ర పొడి 1 స్పూన్, 1/2 స్పూన్ వరకు గరం మసాలా. వీటిని బాగా కలుపుకోవాలి. మనకి ఎవరన్నా అనుకోకుండా ఒక 10 మెంబర్స్ లంచ్ ఏర్పాటు చేయాలనుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఆలు వంకాయ కర్రీ ఒకటి, సాంబార్ ఒకటి, ఏమైనా ఒక ఫ్రై అరేంజ్ చేస్తే సరిపోతుంది కుక్ చేసుకుంటే. కర్రీ త్వరగా కూడా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం కర్రీ గ్రేవీకి సరిపడంత వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంతమంది లూజ్ లూజ్గా కావాలనుకుంటారు, కొంతమంది థిక్గా కావాలనుకుంటారు. వాటర్ కూడా మన తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ వేసి ఒకసారి మొత్తం మసాలా అంతా కలిసేటట్టు కలిపి తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేస్తాను. చూడండి, ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. కంప్లీట్గా 1 గ్లాస్ వాటర్ పడుతుంది కర్రీకి. కొత్తిమీర కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత వేసుకుని 1-2 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలుతూ ఉంది, కర్రీ రెడీ అయిపోయింది. మనం సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఆలు కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.